నమస్కారం. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. నలుడు మహాభారతంలో ఒక గొప్ప పాత్ర. నిషాద రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు, గుర్రపు స్వారీలో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించి ఒక గొప్ప కథ చెప్పబడింది. అతని బలహీనత జూదం. ఇతనితో కలిపురుషుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నలుడు గొప్ప వంటకాడు. వంటలపై మొట్టమొదటి పుస్తకం పాకదర్పణం అనే పుస్తకాన్ని నలుడే రచించాడు. దమయంతి తండ్రి భీముడు. 12వ శతాబ్దం వ్యాఖ్యల ప్రకారం సంస్కృత సాహిత్యం 5 మహాకావ్యాలలో శ్రీహర్షుడు రాసిన నైషాద చరిత్ర కూడా ఒకటి. నలుడు నిషాద రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడిని వరించింది. దేవతలందరూ కూడా నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగి వచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలిపురుషుడు దమయంతి ఒక మత్స్యుని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వారిద్దరినీ వేరు చేస్తానని శపథం పట్టాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్లించడానికి కలికి 12 సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తర్వాత నలుడు తన సోదరుడు పుష్కరుడితో పాచికలాట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి వెళ్లే ముందు దమయంతి తన పిల్లలను రథసారథితో తన తండ్రి రాజ్యానికి పంపించింది. నలదమయంతులకు ఎవరు సహాయం చేసినా వారికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుందని పుష్కరుడు హెచ్చరించాడు. దాంతో దమయంతి నిద్రపోతున్నప్పుడు కలిప్రభావంతో నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అడవిలో కర్కోటకుడు అనే నాగుని నలుడు అగ్ని నుండి రక్షిస్తాడు. కర్కోటకుడు నాగ తన విషాన్ని చిమ్మగా నలుడు బహుకా అనే వికారమైన మరుగుజ్జుగా మారాడు. అయోధ్య రాజు రితిపర్ణుడి దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయమని కర్కోటకుడు నలుడికి సలహా ఇస్తాడు. నలుడు తన అసలు రూపాన్ని పొందడం కోసం ఒక మాయా వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. నలుడు ఋతుపర్ణుడి వద్దకు వెళ్ళి అతనికి రథసారథిగా అలాగే వంటవాడిగా పనిచేశాడు. దమయంతి నిద్ర నుండి లేచి చూడగా తన భర్త పక్కన లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ దారిలో ఆమెకు పాము ఎదురైంది. మునులను, వ్యాపారులను, ప్రయాణికులను కలుసుకుంది. రాజ్యానికి రాణి అయిన తన అత్తను కలుసుకుంది. చివరికి తన తండ్రి రాజ్యాన్ని కూడా చేరుకుంది. ఎవరైనా తన భర్త జాడని చెప్తే వారికి బహుమతినిస్తానని ప్రకటించింది. ఆమె సేవకులలో ఒకరు వచ్చి సుదూర రాజ్యంలో బహుకా అనే రథసారథున్న సమాచారం మాత్రం అందించారు. నలుడి జాడ తెలుసుకోవడానికి దమయంతి ఋతుపర్ణకు ఒక వర్తమానాన్ని పంపింది. దమయంతి మరో వివాహం చేసుకోబోతున్నట్టుగా అందులో ఉంది. అది విన్న బహుకా ఋతుపర్ణుని తీసుకుని రథాన్ని వేగంగా నడుపుతూ అయోధ్య నుండి విదర్భకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో కలి తన శరీరం నుండి బయటకు వచ్చి భయంతో క్షమించమని వేడుకుంటాడు. నలుడు అతనిని క్షమించి కొద్ది గంటల్లో భీముడి రాజ్యాన్ని చేరుకుంటారు. దమయంతి తన సేవకుడి ద్వారా రథసారథి బహుకాను తన భవనానికి పిలిపించింది. ఇద్దరు ఒకరినొకరు గుర్తుపట్టగా నలుడు తన అసలు రూపంలోకి వచ్చాడు. ఋతుపర్ణుడి సహాయంతో జూదంలో సోదరుడు పుష్కరుడిని ఓడించి అతను చేసిన తప్పును క్షమించి అతన్ని తన బానిసగా చేసుకున్నాడు. నలుడు కలి ప్రభావాన్ని అధిగమించి తన రాజ్యాన్ని పొంది దమయంతిని కలుసుకున్నాడు. నలదమయంతుల కథను ఎవరు చదివినా కలి దుష్ప్రభావాల ప్రభావితం ఉండదని కలి నలుడికి వరం ఇచ్చాడు. ఇలాంటి గొప్ప పాత్రలు మరెన్నో మహాభారతంలో ఉన్నాయి. అలాంటి మరో అద్భుతమైన పాత్ర గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.